నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806, 9848055806. మనకు అరటిపండ్లలో రకరకాల అరటిపండ్లు ఉన్నాయి. పసుపు రంగు అరటిపండ్లు ఉన్నాయి, కర్పూరం అంటారు. ఆకుపచ్చ రంగు ఉండే అరటిపండ్లు ఉన్నాయి, అమృతపాణీలు ఉన్నాయి, చక్కెరకేళీలు ఉన్నాయి. వీటితో పాటు మరొక రకమైన విశిష్టమైన అరటిపండు ఉంది, అది ఎర్ర రంగులో ఉండే అరటిపండు. ఈ ఎర్ర అరటిపండ్లు తమిళనాడులో, కేరళలో ఎక్కువగా లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా నగరాలలో, పట్టణాల్లో ఎర్ర రంగు అరటిపండు లభిస్తాయి. తోలు ఎర్రగా ఉంటుంది. ఈ ఎర్ర అరటిపండుకి మామూలుగా మనం వాడే అరటిపండులలో లేని విశిష్టమైన 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎర్ర అరటిపండులో విటమిన్ B6, విటమిన్ C అధికంగా ఉంటుంది. పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దీంట్లో ఖనిజ లవణాలైన పొటాషియము, మెగ్నీషియం కూడా విరివిగా ఉంటాయి. ఎర్ర అరటిపండు తినడం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలలో ముఖ్యమైనది, కీలకమైనది ప్రప్రథమంగా గుండెకి రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో రక్తము గడ్డలు కట్టకుండా కాపాడి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. గుండెపోటు వచ్చి స్టెంట్లు వేసుకున్న వారికి, బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వారికి కూడా ఎర్ర అరటిపండ్లు తినటం శ్రేయస్కరం. 2 స్థూలకాయము, భారీ కాయము ఉన్నవారు దీనికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు బరువు పెరుగుతారు. థైరాయిడ్ నార్మల్గా ఉంటే ఈ ఎర్ర అరటిపండ్లు తినడం వల్ల బరువు తగ్గుతారు. 3 కంటి చూపు మెరుగుపడుతుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకు కూడా అందరికీ కంటికి బాగా పనిచేసే ఈ ఎర్ర అరటిపండు. 4 మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పర్రాకు, గందరగోళం లాంటి ఉన్నవాడు ఎర్ర అరటిపండు తింటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక 5 మహిళలకి నెలసరి సమయంలో రక్తం పోతూ ఉంటుంది. కొంతమందికి రక్తం గడ్డలు గడ్డలుగా పోతూ ఉంటుంది. ఈ రక్తహీనత ఉన్నవారు ఎర్ర అరటిపండు తినటం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగే గుణం ఉంటుంది. ఆ విధంగా రక్తహీనతకు చక్కటి పరిష్కారం మార్గం. ఇక 6 60 దాటిన తర్వాత కొంతమందికి చేతులు, కాళ్ళు వణుకుతుంటాయి, తల కూడా వణుకుతుంటుంది. ఇది వణుకుడు రోగం, పార్కిన్సన్ వ్యాధి అంటారు. పార్కిన్సన్ వ్యాధికి మందులతో పాటు ఎర్ర అరటిపండు తినటం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. అలాగే వృద్ధాప్యంలో మతిమరుపు వ్యాధి, దీన్ని ఆల్జీమర్స్ వ్యాధి అంటారు. ఆ మతిమరుపు వ్యాధి ఉన్నవారు ఎర్ర అరటిపండు తినటం శ్రేయస్కరం. 7 ఎర్ర అరటిపండు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని నివారిస్తుంది, మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మలలు, అరిసెమలలు, మూలశంక ఇటువంటి వాటిని శాశ్వత పరిష్కారానికి దోహదపడుతుంది. ఇక 8 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్లను కూడా, అలాగే చికెన్ పాక్స్, అమ్మవారు ఇలాంటి జబ్బులను కూడా నియంత్రించే గుణం ఉంది. 9 గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు, తేపులు, కడుపులో మంట, పేగుపూత, పేగు ఒరిపిడి,
పొట్ట గ్యాస్తో నిండిపోవటం, అపాన వాయువు అధికంగా రావటం, అటువంటి గ్యాస్ ట్రబుల్ ఉన్న వారికి కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది. 10, రక్తపోటు బీపీ ఉన్నవాడు ఉప్పు తగ్గించుకుని వాడాలి. ఉదయం పూట టిఫిన్ తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. రక్తపోటు ఉన్నవారు ఎర్ర అరటి పండు తినటం వల్ల బీపీ రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది. అందువల్ల మీరు పండ్ల మార్కెట్కు వెళ్ళినప్పుడు లేదు తోపుడు పండ్ల మీద కానీ ఎక్కడైనా మీకు ఎర్ర అరటి పండు కనపడితే వెంటనే కొనండి. ఈ ఎర్ర అరటి పండుకి మనం సాధారణంగా తినే అరటి పండ్ల కంటే కూడా రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని గమనించండి.